నమస్తే సార్. నమస్తే అండి. అది ఏం లేదు, మీరు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఇక్కడ. ఏంటి మీ స్టోరీ ఏంటి అసలు తెలుసుకుందామని ఒకసారి ఆ మధ్య వచ్చి కలిశాను కదా అడుగుదామని. సో ఇప్పుడు దాని గురించి అడుగుదామని. అసలు మీరేంటి, మీరు ఇండస్ట్రీలోనే ఏమైనా చేస్తారా, మీ ప్రొఫెషన్ ఏంటి? మీరు కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నట్టున్నారు ఈ మధ్య. ఏంటండి, ఎడిటర్గా చేసేవాడిని. ఎడిటర్గా చేశారు, ఎడిటర్గా చేసేవాడిని. అంతకుముందు అసిస్టెంట్ ఎడిటర్గా ఎడిటర్ గౌతమ్ రాజు గారి చేసేవాడిని. ఓకే, మీరు చేసిన సినిమాలు ఏమున్నాయండి? మేము ఎడిటర్గా చేసినవి, ఎడిటర్గా చేసింది ఫస్ట్ సినిమా శివ అండి. శివ నాగార్జున గారిది శివ చేశారు ఎడిటర్గా? శివతోనే స్టార్టింగ్. వామ్మా, శివ తర్వాత ఇంకా మనసు మమత తమిళ సినిమాలు అన్ని కలిసి ఒక పది సినిమాల దాకా చేశాను మెయిన్ ఎడిటర్గా. అసిస్టెంట్గా అయితే మాత్రం ఒక 500 సినిమాల దాకా చేస్తుంటాను. అబ్బా 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 అబ్బా, ఎన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? ఇప్పుడు ఓన్లీ షూటింగ్లకి వెళ్తున్నాను అంటారు. ఎడిటింగ్ అంటే ఆ ఫిల్మ్ పోయిన దగ్గర నుంచి యావిడ్ వచ్చేసింది. యావిడ్ వచ్చిన దగ్గర నుంచి నేను మానేశాను. యావిడ్ నాకు తెలియదు. ఓకే, మీరు నేర్చుకోలేదు. ఫిల్మ్ అయితే ఎడిటింగ్ చేసుకోవడం. ఏ సంవత్సరంలో వచ్చారండి మీరు ఇండస్ట్రీకి? 40 ఇయర్స్ అవుతుందండి. ఈ ఇయర్ ఏ ఇయర్ అనేది పెద్దగా జ్ఞానించలేదు. ఓకే, కరెక్ట్. 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు అయింది మీరు వచ్చి. శివ సినిమా ఎడిటర్గా చేశారంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది మీకు. ఇప్పటికే చాలా సినిమాలు చేసుకోండి కదా. ఓకే, మీది నేటివ్ ఎక్కడండి? ఎక్కడ మీ ఊరు? నేను చెన్నై అండి. ఓకే, చెన్నై. టీ పెరిగిందంటే ఆంధ్ర ఇక్కడ, కానీ నాకు ఇది తెలిసిందంత ఉదయం దగ్గర నుంచి చెన్నైలోనే ఉంటాం. ఎందుకంటే మా నాన్నగారు కాస్ట్యూమ్గానే చేసేవారు. ఏం పేరండి మీ నాన్నగారు? సూర్యనారాయణ. మీ పేరు? సత్యబాబు. సత్యబాబు. ఓకే, ఇప్పుడు శివ మూవీలో ఎడిటర్ సత్యబాబు అని మీ టైటిల్ ఉంటుందా? అలాగే ఉంటుంది. గ్రేట్ సార్, గ్రేట్ అండి నిజంగా. అంటే ఇంకా అంటే ఈ ఫిల్మ్ అనేది పోయిన తర్వాత మీరు కంప్లీట్ ఇనాక్టివ్ అయిపోయారు? అవునండి. దాంతో ఇంకా అప్పటికే చాలామంది డైరెక్టర్స్ అవుట్ అయిపోయారు, తెలిసిన డైరెక్టర్స్. కొత్త డైరెక్టర్ రావడం, ఇంకా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం గిడగడం ఇవన్నీ ఎందుకని చెప్పేసి మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇవి మన రెస్ట్ తీసుకోవడమే ఏదో. ఎంతమంది అంటే పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు చెన్నై అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు. వెళ్తారా మీరు? మీరు కానీ వాళ్ళు కానీ రావటం? వాళ్ళంటే మా పాప వస్తుంటుంది. మా బాబు రావడానికి కుదరదు. 3 కంపెనీలు కదా మేనేజర్ అయినా. ఓకే, 80-89 లక్షలు ఎంతో శాలరీ అయింది. అమ్మో, చాలా పెద్ద. 80,000 అదే 89,000 అనుకుంటా. 89,000 అన్నారు. అది తెలియకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే అండి. అంటే ఇప్పుడు ఏమన్నా మీకు అంటే ఇండస్ట్రీ వాళ్ళ పెద్దల నుంచి, ఇండస్ట్రీ పెద్దల నుంచి ఏమన్నా హెల్ప్ ఏమన్నా కోరుకుంటున్నారా మీరు? ఏమన్నా నేను ఎప్పుడు అనుకోలేదు సార్, ఎందుకంటే నాకు అవసరం రాలేదు. ఓకే, నా ఖర్చులుగా అంటే నేను ఏదైనా షూటింగ్ వెళ్ళానంటే నాకు వచ్చే డబ్బులు ఎక్కువ. ఎప్పుడైనా లేదు అనుకుంటే మా బాబుకి కానీ ఫోన్ చేస్తా, మా బాబుకి ఇచ్చి పంపిస్తాడు. అంటే ఇప్పుడు ఏ సినిమాకి వెళ్తున్నారండి మీరు షూటింగ్? వరకు భీమిలి నాయకి వెళ్ళా. అంటే జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తున్నారు? జూనియర్ ఆర్టిస్ట్ గారు. తర్వాత మన నేను మొన్న 2-3 రోజుల వరకు గాడ్ ఫాదర్ చిరంజీవి గారికి దానికి వెళ్ళాను. అంటే ఇప్పుడు మీరు ఎడిటింగ్కి వెళ్ళడం అసాధ్యం అంటారా? అంటే మీరు చేయలేరా ఇప్పుడు? ఇప్పుడు ఇంకా సిస్టమ్ పోయింది కదా సార్, నాకు తెలిసిన సిస్టమ్ లేదు. నాతో పాటు చేసిన వాళ్ళు 20-30 మంది ఇలాగ వేరే వేరే రూట్లు వెళ్ళిపోయారు. ఓకే, ఏమన్నా చేయాలనుకుంటే డబ్బింగ్ సింకింగ్ అలాంటి వాటికి ఎప్పుడైనా వెళ్ళాలంటే వెళ్ళడం లేకపోతే లేదు, అది ఎప్పుడో కానీ వెళ్ళను. అంటే ఇప్పుడు మీరు మీ అంటే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, మీరు ఇంకా ఇక్కడే ఉండి కష్టాలు పడడం ఎందుకు? కష్టాలు ఏమీ లేదు సార్, అక్కడికి వెళ్ళి ఒక్కడనే ఉండలేక ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఎలా ఒంటరిగా ఉండాలి, అక్కడ ఎలా ఒంటరిగా ఉండాలి. అక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఇక్కడ ఉంటే నలుగురు తెలుసున్న వాళ్ళు కాబట్టి షూటింగ్ కానీ దానికని దీనికని. మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం బేసిక్గా అయితే, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి. ఇంకా ఇండస్ట్రీలో అలవాటు పడిపోయాము. ఎప్పుడైతే తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసిందో అప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఇంకా మళ్ళీ చెన్నైకి వెళ్ళి అక్కడ ఎవరు నాకు తెలిసిందో, చాలా మంది ఎడిటర్లు
యావిడ్ నేర్చుకున్న ఒకటి వచ్చి అప్రెంటిస్ వరకే, కానీ ఓల్డ్ వాళ్ళు ఎవరు లేరు. ఓల్డ్ వాళ్ళంతా మొత్తం దానివల్ల ఒక కోటగిరి వెంకటేశ్వరరావు గారు అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు. అంటే మీకేమన్నా బాధ అనిపిస్తుందా అలా అప్డేట్ అవ్వడం వల్ల? అప్డేట్ అయినందుకు సంతోషపడుతున్నారా? టెక్నాలజీ లేదంటే ఏది ఫీల్ అవ్వలేదు సార్. టెక్నాలజీ అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది, వయసు పెరిగిపోతే అది అలాగ ఫెయిల్అవుట్ అయిపోయింది. అది ఫెయిల్అవుట్ అయిపోయి నాకు ట్రాక్ వేరే గారు పడిపోయేసరికి ఇంకా మన దీంట్లో అయిపోయాము. ఓకే అండి, అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.